ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ మోక్షిత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉండే బెల్ ఐక్ని క్లిక్ చేసి అలా పెట్టుకొని నోటిఫికేషన్ మీకు అలా వస్తూ ఉంటుంది అనమాట. నేను వీడియో పెట్టిన వెంటనే మీరు కూడా చూసేయచ్చు. చూసిన తస్టమే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, బాగుంటే అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఏమంటే, కోలార్కి చెప్పాను కదా మీకు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. దసరా వెకేషన్ ఇప్పుడే లాస్ట్ డే అనమాట. సండేకి క్లోజ్ అవుతుంది వెకేషన్స్ అంతా. మండేని ఇంకా బెంగళూరులోనే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మోక్షిత అయితే అడిగింది అనమాట, కేఎఫ్సి చికెన్ కావాలి నాకు అనేసి. తనైతే పాప్కార్న్ ఒకటే తింటుంది, దానికోసం అడుగుతూనే ఉండింది అనమాట, కేఎఫ్సికి వెళ్దాం, కేఎఫ్సికి వెళ్దాం అనేసి. దానికి మేమైతే రెడీ అవుతున్నాం అనమాట కేఎఫ్సికి వెళ్ళేదానికి. మోక్షిత, నాగేంద్ర అంతా కింద వెళ్ళిపోయారు, నేను ఒకటే ఉండాను. మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే వీడియో చేస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీతో కూడా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడైతే కేఎఫ్సికి వెళ్ళేటప్పుడైతే ఇంకా మీకు చూపిస్తాను ముందున్న వీడియోస్ అంతా. తప్పకుండా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా లైక్ చేసేసేయండి, అప్ప సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అని చెప్పుకుంటూ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే కేఎఫ్సికి అయితే వచ్చేసాము కోలార్లో. కేఎఫ్సికి మోక్షిత పోవాలా అని చెప్తా ఉండేది కదా, దానికోసం అయితే ఇప్పుడు తనే జస్ట్ ఎంట్రీ ఇచ్చాము. ఇప్పుడు వెళ్తూ ఉన్నాము, నేను, డాడీ, మా అమ్మ, మోక్షిత, నాగేంద్ర, మా హస్బెండ్ నలుగురును. మేము సిక్స్ మెంబర్స్ అయితే వెళ్తూ ఉన్నాము. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ సిక్తుంది, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాము ఇక్కడికి. ఇది 3rd టైం విజిట్ చేస్తున్నది, కానీ ఎప్పుడు వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు మాత్రమే వీడియో అయితే తీసాను. దానికి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. చూడండి, బంగారుపేటే స్టైల్ చాట్స్ అన్నీ, ప్రతి ఒక్కటి ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి. మేము చాలా వరకును తిన్నామన్నమాట. చాలా వెరైటీస్ కూడా మేమైతే ఇక్కడ టేస్ట్ చేసాం. ఫస్ట్ మోక్షిత కోసమే కేఎఫ్సీకి అయితే వెళ్ళిపోయాము. అని ఇంకా వేరేవి నాగేంద్ర కావాల్సినవి నాగేంద్ర బుక్ చేసుకున్నాడు, అంటే తీసుకున్నాడు. నాకు మోక్షిత కోసం మేము ముగ్గురు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ ఇది ఆర్డర్ ఇచ్చేసి అనేక వేరేవి తీసుకుందాం అనేసి. ఇప్పుడైతే దానికోసం పాప్కార్న్ అయితే, చికెన్ పాప్కార్న్ ఫస్ట్. డోమినోస్లో నాగేంద్ర ఏమో కావాలని వాడు వెళ్ళాడనమాట. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాము. ఇప్పుడు తను జస్ట్ ఓకే అని చెప్పారు కాబట్టి స్మాలా బిగ్ అని అడుగుతున్నారు. మేము బిగ్ కావాలని అయితే చెప్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడైతే అడుగుతున్నారనమాట, అసలు ఇది బిగ్ కావాలన్నా స్మాల్ కావాలన్నా అనేసి. దానికి నేనైతే బిగ్గే తీసుకో అని చెప్తున్నాను. బిగ్ తీసుకున్నాము. ఇప్పుడైతే అదే చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దానికి ఏమేమి కావాలా అని సైడ్స్ అడిగితే అవన్నీ కూడా చెప్తూ ఉన్నాను. ఇట్లా కావాలా మాకు సాసెస్ అనేసి. అవి కూడా సాసెస్ కూడా ఎక్స్ట్రా అనమాట ఇక్కడ. ఇప్పుడైతే అవుట్ సైడ్ వెళ్తూ ఉన్నాను. తను మోక్షిత అయితే అది ఆడాలా అని చెప్పింది, కూర్చొని ట్రైన్లో వెళ్ళాలి అని అడిగింది. దానికి వెయిట్ చేస్తున్నాము. అది ఇట్లా వచ్చినప్పుడు కూర్చొని వాకింగ్ అయితే చేపిస్తాము అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ మోక్షితను అయితే కూర్చోబెట్టాను. తర్వాత నేను ఒక 2-3 రౌండ్స్ అయితే తను వేసింది. అనేకైతే నేను అక్కడికి వెళ్ళానమాట. నాకైతే కొంచెం టెన్షన్ అయితే అయింది, ఎందుకంటే తను ఒకటే వెళ్ళింది కదా, ఎవరు యాక్చువల్లీ అడు ఉండలేదు, తను ఒకటే వెళ్ళింది. దాని వెనకే నేను కూడా పరిగెత్తూ ఉన్నానమాట. అంటే తను ఎట్లా తీసుకెళ్ళిపోతాడో నాకైతే అసలు తెలీదు. ఇప్పుడు ఇంకొకరు అయితే యాడ్ అయ్యారు అక్కడ. ఇప్పుడైతే కొంచెం ఆరామ్ అనిపించింది, పర్వాలేదు, బ్యాక్ సైడ్ ఒకరు కూర్చున్నారనేసి నేనైతే సైలెంట్గా ఎందుకైతే నిల్చునిపోయాను. తనకైతే చెప్పుకొని మళ్ళీ మళ్ళీ కూర్చోనల్లా అని ఆయన అడుగుతూనే ఉందనమాట. ఇంకొక 2 రౌండ్స్ అనేసి దిగు, ఇంకా చాలా పనులు ఉంది, ఆల్రెడీ పాప్కార్న్ కూడా వచ్చేసిందంట, అక్కడ రారా అంటే రా అనే రచ్చలేదు, నేను ఆడే ఆడాలా అంటుంది. చాలా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట, ప్రతి ఒక్కటి సిక్తుంది. మరి మాల్ కూడా షాపింగ్ టైపు క్లాత్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఐస్ క్రీమ్స్ చాలా ఉంది. నేను కూడా కూర్చున్నాను, లాస్ట్లో ఒక రౌండ్ వస్తామనేసి డ్రైవర్ చెప్పారు, మేడం మీరు కూడా కూర్చోండి అనేసి. అందుకే మదర్ డాటర్ అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే చూడండి, పాప్కార్న్ అయితే వచ్చేసింది మోక్షితకి. నాగేంద్రది ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. మా అమ్మ డాడీకి వాళ్ళు ఏమో బుక్ చేసుకుంటారు, దానికి వెయిట్ చేస్తున్నాము. నేనైతే ఒక లాలీపాప్ ఇది పాప్కార్న్ మాత్రమే ఒకటే నేను టేస్ట్ చేశాను, నాకు వద్దని చెప్పేశాను. నాగేంద్రకి ఇంకా రాలేదన్నమాట. అయితే నేను కంటిన్యూ చేస్తాను, వాళ్ళు ఆర్డర్ పెట్టింది లేదంటే చేయను, ఎందుకంటే ఒకటే దానికోసం కొంచెం ఇబ్బంది అనిపించింది అక్కడ.
ఎందుకంటే తినే బిజీలో ఎవరు వీడియో అయితే నేను తీసేలే నేను తీసేలే అంటూ ఉంటుంది. దానికి నేను మాత్రమే పెట్టుకొని వీడియో తీస్తూ ఉంటుంది. నాన్ వెజ్ అక్కడ ఉంటే వీడియో తీసేదానికి అయితే కుదరదు, ఎందుకంటే తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది. దానికి అదైతే కంటిన్యూ చేస్తాను, లేదంటే ఇది ఇంకొంచెం చూపించేసి అయితే నేను వీడియో అయితే కంటిన్యూ చేయలేను. ఎందుకంటే చాలా చెప్పు కూడాను కూర్చొని వీడియో తీసుకొని ఉండే కుదరదు. కాబట్టి ఎవరైనా ఉంటే మనకి సపోర్టింగ్గా వాళ్ళు తీస్తూ ఉంటే మనం అన్నీ చూపించవచ్చు. ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇక్కడ ఏమంటే ఒక 5 మినిట్స్ అన్న 5 to 7 మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి పడుతుంది మనం ఆర్డర్ ఇచ్చిన మీటికి. దానికి ఫస్ట్ మేము ఇది ఆల్రెడీ 10 మినిట్స్ అయింది, చాలా రష్ ఉన్నింది, వచ్చేపటికి 10 మినిట్స్ అయింది. దానికి వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. 10 మినిట్స్కి వచ్చేపటికి మేము ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. చాలా బాగుంది, ఇదైతే సూపర్గా ఉంది. కానీ మన మీ ఇంటికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంతే మొన్న నేను మా తమ్ముడు చేశారు కదా, చాలా టేస్ట్గా ఉండింది. దాన్ని కంపేర్ చేస్తే దీనికన్నా అది సూపర్గా ఉండింది నాకైతే. దానికి నేను ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా బాగున్నారు బాగుంది అంటే మా అమ్మ కూడా తింటుంది బాగుందంట టేస్ట్, డాడీకి బాగుంటుంది మెత్తగా, నాగేంద్రను తింటా ఉన్నాడు. నేను ఇప్పుడు ఎత్తుకున్నాను టేస్ట్ చేద్దామనేసి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అన్ని వెరైటీస్ బిడ్లకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళు కావాల్సిండేవి వాళ్ళు తినుకొని వచ్చనమాట. దానికి చూడండి, మళ్ళీ నాగేంద్ర అక్కడికి వెళ్ళి చూసాడనమాట. నేను అప్పుడు కట్ చేశాను వీడియో. అక్కడ పోతే ఇంకా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అవుతుంది అని చెప్పారు. డొమినోస్ కావాలా అని అయితే అడిగాడు. దానికి సరే మీ ఇష్టం, మీకు ఏమేమి కావాలో అది తీసుకోండి అని చెప్పాను. ఇప్పుడు నేను తింటున్నాను, బాగుంది టేస్ట్, ఓకే పర్లేదు. మన ఇంట్లో కన్నా పర్వాలే, ఓకే బాగుంది అనిపించింది. కానీ మనం ఇంట్లో తినేదే మనకి చాలా హెల్తీ అని అయితే నేను చెప్తాను. ఇది ఓకే, వీక్లీ వన్స్ అయితే ఓకే తినొచ్చు ఆరామ్గా. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి, తింటూనే ఉన్నానమాట. వీడియో పెట్టుకొని ఇట్లా తినేదానికైతే అంటే వేడివేడిగా ఉంది తినేదానికి. మోక్షిత తింటా ఉంది, మాట్లాడిద్దాం అట్లా అంటే బిజీగా ఉంది. తనకి సాస్ ఉంటే చాలు మోక్షితకి, చాలా పిచ్చి సాస్ పిచ్చి. డాడీ హస్బెండ్ నాగేంద్ర హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు చెప్తా ఉంది మోక్షిత హాయ్, మా అమ్మ ఇప్పుడు చెప్తా ఉంది హాయ్. ఇప్పుడైతే చూద్దాము, కంటిన్యూ చేద్దామా ఆఫ్ చేద్దామా అనే మూడ్లో అయితే ఉన్నానమాట. కొంచెం లైట్గా హెడ్ఏక్ అయితే చాలా వచ్చేసింది, ఎందుకంటే చాలా క్లౌడ్గా ఉంది. ఓకే మ్యూజిక్స్ మీన్ మ్యూజిక్స్ చాలా హెవీగా ఉండింది మ్యూజిక్స్, హెడ్ఏక్ అయితే వచ్చేసిండే నాకు. దానికే నేనైతే ఇప్పుడైతే నేను కూడా తింటూ ఉన్నానమాట. కొంచెం లైట్గా హెడ్ఏక్ ఉండింది. బాస్కిన్ రోబాన్స్ అని ఐస్ క్రీమ్ ఉందన్నమాట ఇక్కడ, వరల్డ్ ఫేమస్. అక్కడైతే మోక్షితకి ఐస్ క్రీమ్ కావాలని నాగేంద్ర కూడా అడిగారు. మా అమ్మ ఫస్ట్ టైం నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. మా అమ్మ కోసమే స్పెసిఫిక్గా అయితే ఐస్ క్రీమ్ దొరికెళ్ళాను. ఎప్పుడు తను ఏం అడిగేది కాదు, కావాల్సిన వెరైటీస్ అయితే వాళ్ళు కావాల్సిండేది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. లాస్ట్లో మాత్రము కావాల్సిన ఫ్లేవర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది షూట్ చేసేది కనుక అయితే కుదరలేదు, ఎందుకంటే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకే వెంటనే వెనక్కిపోయి నేను వీడియో తీయలేను కదా, లాస్ట్ ఎండింగ్ వరకు ఉన్నానమాట. ఇక్కడ క్యాష్ అలో లేదని చెప్పారు. దానికి కార్డ్ అయితే ఇచ్చి నేను కార్డులో క్యాష్ అయితే కట్టాను అనమాట. దానికే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే అయిపోయిందంతా, యూత్కి వచ్చేసాము. ఇదే ఈరోజు వీడియో చూసారు కదా, ఇది అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. అయిపోయింది కోలార్లో, చాలా బాగుంది కేఎఫ్సి. ఎవరైనా కోలార్కి వచ్చి విజిట్ చేసేళ్ళుంటే ఆరామ్గా అయితే విజిట్ చేయండి. వీక్లీ చాలా బాగుంటుంది, బిడ్లకి అయితే చాలా బాగుంది. ఇదే ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.